దళేర్ మెహందీ రేంజ్ లో ప్రేమ గీతాలు పాడడం, సోలోగా గిటార్ వాయించుకోవడం తప్ప ఓ అమ్మాయిని సెట్ చేసుకుందాం అన్న థాటే లేదురా వీడికి. డిస్కో దగ్గర టైం అయింది, రెడీ? ఎలా ఉంది? ఒరే ఈ గెటప్ ఏంట్రా? లేటెస్ట్ ఫ్యాషన్. లోపల వేసుకుంటే జెంట్మెన్ అవుతాడు, పైన వేసుకుంటే సూపర్ మెన్ అవుతాడు. మొత్తం ఇప్పుడు స్పైడర్ మెన్ అవుతావు. ఆ స్టైలింగ్ కాలేజ్ వచ్చినప్పుడు అలాగే మీటింగ్ చేస్తా. బయలుదేరదామా? ఓకే బాలు, గిటార్ పడేసి నువ్వు బయలుదేరా, టైం అవుతుంది. బాలు టెన్నిస్ మ్యాచ్ వెళ్దాం, రెండు టికెట్లు వచ్చాను, వెళ్దాం పద. అది విషయం, ఇంకా బాలు మనకు కనిపించాడు రా, లైఫ్ ఫ్రెండ్ జాన్ దగ్గర వచ్చాడుగా, ఆడు మనతో రాడు, మనం బయలుదేరాం పదండి. ఇంతకీ నీ డిస్కో పార్ట్నర్ ఎవర్రా? ఆ జ్యోతేనా? నో, దానికి ఎప్పుడు లైవ్ డైవర్స్ ఇచ్చేసా. బార్బర్ షాప్ ఎయిర్తో నువ్వు డిస్కోకి పేరుతో వెళ్ళాలన్నారు కదా, గంటకితో దాన్ని సెటప్ చేసా. మా నీక క్లాస్ మారినప్పుడు అలా బుక్స్ మార్చినట్టు, మంత్ మారినప్పుడు అలా క్యాలెండర్ లో పేపర్ మార్చినట్టు, రోజుకు అమ్మాయిని మార్చడం కాదురా ప్రేమ అంటే. లైఫ్ లో ప్రేమిస్తే లవర్ కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిని ప్రేమించాలి. నీలా ఒకే అమ్మాయితో ఫిక్స్ అయిపోవడానికి ఇది రాముడి కాలం కాదురా, బిల్ గేట్స్ కాలం. ఈ కాలంలో కూడా అలాంటి పిల్ల మన బాలు కోసం ఎక్కడో పుట్టి ఉంటుంది. ఎస్, చెప్పింది బుర్రకెక్కిందా? పెళ్లి చేసి అత్తారింటికి పంపించేంత వరకు నా కూతుర్ని గడప దాటనివ్వకూడదనుకున్నాను. అలాంటిది చదువు కోసం ఊరే దాటి పంపించాల్సి వస్తుంది. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. అట్టగే ఈ సంగతి బామ్మర్ది గారు కూడా చెప్పు, వాడు అసలే బద్దకస్తుంది. అట్టగేనయ్యా. స్వప్న, మీ నాన్న వద్దంటున్నా, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఆయన్ని ఒప్పించి మరీ నిన్ను సిటీకి పంపిస్తున్నాను. ఆయన గురించి తెలుసుగా, జాగ్రత్త అమ్మా. అమ్మా, ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు నాన్నకి ఇష్టం లేని పని ఎప్పుడైనా చేశానా? నాకు తెలుసమ్మా, కానీ 10 ఏళ్ల క్రితం మీ అత్తయ్య విషయంలో జరిగిన దారుణం ఇంకా నా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అందుకే నా తృప్తి కోసం ఈ ప్రేమలు గీములు లాంటి పిచ్చి పనులు చేయనని నాకు ప్రమాణం చేసి చెప్పమ్మా. అమ్మా, మీకు నచ్చి మీరు చేసుకోమన్న మనిషిని తప్ప ఇంకెవరిని నా మనసులోకి రానివ్వను. మెల్లిగా కారు గీతలు పడకుండా. చాలు, నన్ను ఆశీర్వదించండి నాన్న. ఊరెళ్లేది నువ్వు ఒక్కదానివే కాదు, మన ఇంటి పరువు కూడా. నువ్వేం చదువుతావో నాకు తెలియదు, నీ చదువుతో పాటు మన పరువు కూడా పెరగాలి. వస్తానమ్మా. రామ్మా. You got the tickets. 3 దొరికాయి, ఇంకా 2 బ్లాక్ లో ట్రై చేస్తే దొరకలేదు. ఇదంతా మీరు లేట్ చేయడం వల్ల. ఇప్పుడు ఎలాగే సినిమా చూడకపోతే ఈ రోజు అంతా మూడ్ అవుట్. లేట్ అయితే రేషన్ షాప్ లో నిల్లని, సినిమా హాల్లో ఫుల్ అని బోర్డు ఉండడం కామన్ కదా. మరి ఇప్పుడు ఏం చేద్దామే చెప్తా. మనకి మిగతా 2 టికెట్స్ దొరికేసినట్టే. ఎలా? బాపు గారికి రమణలా, స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు, వాడికి ఇస్తా జస్కా మస్కా. ఏ బాలు, బాలు, అక్కడ సీరియస్ ఎక్కడ ఉన్నావేంటి? ఏమైంది? ఏమడం ఏంటి? నీ ఫ్రెండ్ శరత్ కి బైక్ యాక్సిడెంట్ అయింది. బైక్ యాక్సిడెంట్? ఎక్కడ? బీచ్ రోడ్ లో. డబ్బు పిచ్చోళ్ళుంటారు, క్లబ్ పిచ్చోళ్ళుంటారు, మందు పిచ్చోళ్ళుంటారు, మద పిచ్చోళ్ళుంటారు, కానీ వీడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ పిచ్చోడే. అలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఈరోజు హ్యాపీగా సినిమా చూడగలుగుతున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు ఈ రోడ్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? యాక్సిడెంట్? ఈ రోజే కాదు, వారం రోజులుగా ఈ రోడ్లో ఏ యాక్సిడెంట్ జరగలేదు. ఏంట్రా నన్ను త్వరగా రమ్మని నువ్వులే చేసావేంటి? రే శరత్, నీకేం కాలేదుగా, నేను బానే ఉన్నాను, నువ్వేంటి కంగారుగా ఉన్నావు? నీకు యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి ఒక అమ్మాయి టికెట్లు కొట్టేసిందిరా, ముందు దాని సంగతి చూడాలి పద. రే బాలు, మాట వినరా, రే బాలు, రే ఆగరా, రే రే బడిరా, ఆఫ్టర్ ఆల్ 2.5 గంటల వినోదం కోసం నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అని అబద్ధం చెప్తావా? టికెట్స్ కావాలని అడుగుంటే మేము పిక్చర్ మార్కులు మీకు ఇచ్చేవాళ్ళం. నార్మై, ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ మీద ప్రాక్టికల్ జోక్స్ ప్లే చేయకు, ఆడదాని కాబట్టి బ్రతికిపోయావు, లేదా చంపేసేవాణ్ణి. సార్ పాల్ సార్ పోసిపోవయ్యా. సార్ కేబుల్ టీవీ బిల్ సార్. ఆ బెడ్రూమ్ లో పొరుక్కిన తాళాలు ఉన్నాయి, బీరువాల డబ్బులను తీసుకెళ్ళు. మళ్ళీ ఇటువైపు వచ్చావంటే కాళ్ళు ఎరపడతా. ఏంటి, ఏం చేసావండి అలా పారిపోతున్నాడు? మీ బద్దకంతో చస్తున్నా, డబ్బులు మీరు తీసివచ్చుగా, నేను చూడకపోతే ఇల్లు అంతా దోచుకుపోయేవాడు. అయ్యో చూడండి, బంగారం లాంటి పాలు మీ వల్ల పిల్లి పాలయ్యాయి. అదేంటి, వాడు గేదె పాలు పోస్తే పిల్లి పాలు ఎలా? ఎలా అయ్యా? మీ బద్ధకం వల్ల. అసలు మీ బద్ధకం వల్లే
ఇన్నేళ్ళైనా మనకి పిల్లలే పుట్టలేదు. నా బద్దక వల్ల ఏమో ఇన్నేళ్ళైంది మన పెళ్ళయి. రామ్మా స్వప్నారా, బాగున్నావా? ఏమ్మా స్వప్న, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. రండి, సామాన్లు జాగ్రత్తగా లోపలెట్టండి. ఇదిగో పులమ్మా అయ్యా, అందులో సున్నుండ్లు ఉన్నాయి, నలకుండా వంటగదిలో పెట్టు. అలాగేనయ్యా. డిగ్రీ చదవడానికి వస్తూ కొబ్బరి తోటలో తిరిగి బండోడ తీసుకొచ్చావా? బండోడా? నన్నే నిన్నేరా? నాన్న సంగతి నీకు తెలుసు కదా మావయ్య, బార్డర్ లో సోల్జర్ లాగా బాబాయ్ని నా బాడీ గార్డ్ లో పంపించారు. ఏడ్చారు అయినా ఏంటమ్మా ఈ డ్రెస్ బుట్టబొమ్మలాగా? నువ్వు ఇలాగే కాలేజీకి వెళ్తే ఆడపిల్లలు కూడా టీచ్ చేస్తారు. నిన్ను ఇలా పెంచినందుకు మీ నాన్నకు బుద్ధి లేదు. ఏమయ్య, రేపు అమ్మాయిని షాప్ తీసుకెళ్లి మంచి మోడల్ వేసుకుని పెట్టు. అలాగేనండి. పద స్వప్న, బాగుంది. అక్కడ అమ్మాయి ఏమో క్యాలెండర్ లో లక్ష్మీదేవి బొమ్మలా ఉండమంటాడు, ఇక్కడ నువ్వేమో సినిమా పోస్టర్ లో హీరోయిన్ లా ఉండమంటున్నావు. ఏదన్నా తేడా జరిగిందంటే అది నేను చూసుకుంటాను. నువ్వు మూసుకో. నువ్వు మూసుకుంటావు.